52 మంది జర్నలిస్టులకు 3 లక్షలు కవరేజ్ అయ్యేలా కోవిడ్ ఇన్సూరెన్స్ చేయించి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బాండ్లు అందజేశారు. మదర్ టెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నాగోతు ప్రకాష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లు చేయించారు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ బాండ్లు చేయించినందుకు డాక్టర్ ప్రకాష్ ను అభినందించారు. కోవిడ్ విషయంలో జర్నలిస్టులు మొదటి లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వారి భద్రత కోసం అడగ్గానే ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీళ్ళకి వీళ్ళు చేస్తున్న ఈ కష్టానికి మదర్ తెరిసా హాస్పిటల్ తరఫున డాక్టర్ ప్రకాష్ గారు స్టార్ ఇన్సూరెన్స్తో ఒప్పందమై దాదాపు నర్సరావుపేట పట్టణంలో ఉన్న 50 మంది విలేకరులకి సుమారు 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయించడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ సమయంలో చాలా అవసరమైన ఇలా, ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్సూరెన్స్ అనేది మీకు అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతగానో ఉపయోగపడేది ఇన్సూరెన్స్. సో ఈ రోజు ప్రణాళిక ప్రకారం మీరు కూడా భాగస్వాములై ఇలాంటి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎప్పుడైనా వైద్యానికి మీకు తప్పకుండా అవసరం అవుతుంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మరి ఈరోజు విలేకరులకి ఎంతగానో వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ఇది ఒక రోల్ మోడల్ లాగా దీన్ని ప్రజల్లో కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విలేకరులకి ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా చేయించాలని ప్రజాప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేసుకున్నా. సొసైటీలో ప్రముఖ వ్యక్తులు అంటే నలుగురిలో తిరుగుతూ ఉంటారు, సభలు సమావేశాలకు అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి హైరిస్క్ గ్రూప్లో ఉంటారు వీళ్ళు కూడా. డాక్టర్సు మన మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులు ఎట్లా అయితే హైరిస్క్ గ్రూప్లో ఉన్నారో వీళ్ళు కూడా హైరిస్క్ గ్రూప్లో ఉంటారు. అందుకని చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ముందుకొచ్చి సహాయం చేయడానికి అంగీకరించడం జరిగింది. సో నా వంతుగా నేను సహాయం చేశాను. అది ఎమ్మెల్యే గారి ద్వారా కార్డు కూడా అందజేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రసాద్ గారితో మాట్లాడి ఈరోజు ఇది అరేంజ్ చేసి కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు